ఈ ట్రైన్ లో ఒక విచిత్రం ఏంటంటే, ట్రైన్ డ్రైవర్ దిగేసి గేట్ వేసుకుంటున్నారు చూడండి. మామూలుగా ట్రైన్ డ్రైవర్ ని లోకో పైలట్ అంటారు, కాకపోతే ఇది రైల్ బస్సు కాబట్టి నేను ట్రైన్ డ్రైవర్ అంటున్నాను. ఇక్కడ వాళ్ళు కూడా దీన్ని రైల్ బస్సే అంటారు. ఇక్కడ ట్రైన్ డ్రైవర్ దిగేసి గేట్ వేసుకుంటున్నాడు. గేట్ వేసుకున్న తర్వాత ట్రైన్ అయితే తీసుకెళ్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చాలా డిఫరెంట్ ట్రైన్ లాగైతే నేనైతే చూపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు చాలా ట్రైన్స్ అయితే చూసుంటారు, అందులో ఇది ఒక చాలా డిఫరెంట్ ట్రైన్. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రైన్స్లలో కనీసం మినిమం కనీసం ఒక 5 బోగీలైనా ఉంటాయి, లేదంటే 20 బోగీల వరకు కూడా ఉంటాయి. కానీ ఈ ట్రైన్లో కేవలం ఒకే ఒక బోగీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు దీన్ని రైల్ బస్సు అంటారు. ప్రజెంట్ నేను మధురాలో అయితే ఉన్నాను. మధురా నుంచి బృందావనంకి ఒక ట్రైన్ అనేది వెళ్తుంది, దీన్ని రైల్ బస్సు అంటారు ఇక్కడ. ఈ రైల్ బస్సు ట్రైన్ జర్నీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇది చాలా స్లోయెస్ట్ ట్రైన్ కూడా. దీని మినిమం స్పీడ్ కేవలం 20 కిలోమీటర్ మాత్రమే ఒక 1 అవర్కి. అలాంటి ట్రైన్ జర్నీ నేను మీకైతే ఈరోజు చూపించబోతాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, అదే ఆ ట్రైన్ చూడండి. ఎంత చిన్న ట్రైను, జస్ట్ ఒకే ఒక బోగీ ఉంటుంది. మనం పెద్ద ట్రైన్స్తో పోల్చుకుంటే పెద్ద ట్రైన్లో ఇంజిన్ అంత ఉంటుంది, ఇది కేవలం చూడండి ఎంత చిన్న ట్రైనో. ఇప్పుడు మనం ఈ డిఫరెంట్ ట్రైన్ లాగ్ని నేను మనమైతే ఈ రోజు అయితే చేయబోతున్నాం. మనం ట్రైన్లోకి వెళ్ళి ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవన్నీ కూడా చాలా చిన్నవి. నార్మల్గా అటు పక్క ఉన్నాయి చూడండి, అవన్నీ పెద్ద ట్రైన్స్ వెళ్ళేటివి. కానీ ఇది వెళ్ళేది మాత్రం చూడండి, ఈ ట్రైన్ ట్రాక్ చాలా చిన్న ట్రైన్ ట్రాక్ ఇది. మధుర ఈ రైల్ బస్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, మధుర రైల్వే స్టేషన్. అంటే ఈ రైల్ బస్కి ఒక సపరేట్ రైల్వే స్టేషన్ ఉంటుంది, నార్మల్ రైల్వే స్టేషన్లో కాకుండా. చూడండి జస్ట్ ఒకే ఒక బోగీ ఉంటుంది, ఎక్కువ కూడా ఉండవు. ఇంజిన్ కూడా అంతా దీంట్లోనే ఉంటుంది కలిపి. ట్రైన్ బస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తా. మేము ఎక్కిన ఈ ట్రైన్లో ఎవరు లేరు, ఒక 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఉంటారు అంతే, మిగతా ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళు టీసీ మాత్రం, టీసీ ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు 3 ఉంటారు. ఇప్పుడే ట్రైన్ కూడా స్టార్ట్ అయింది మధుర నుంచి. మధుర రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ మినీ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ ట్రైన్, దీన్ని అప్డేట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ కొత్త ట్రైన్, న్యూ ట్రైన్, దీన్ని అప్డేట్ చేశారు. ఇది చాలా ఓల్డ్ ట్రైన్. వెళ్తుంది చాలా బాగుంది. ట్రైన్ బస్ ఎందుకు అప్పుడప్పుడు ఆగి వెళ్తుంది చూడండి. మధ్యలో పశువులు, ఏమైనా గుర్రాలు ఎత్తు వచ్చేసాయి అనుకోండి, వీళ్ళే డిఫరెంట్గా దిగి మరీ వాటిని పక్కకు జరిపి మరీ వెళ్తున్నారు. నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది ట్రైన్ లాగు. ఇక్కడ టీసీ వచ్చి టికెట్స్ కూడా రాయిస్తారు, బయట తీసుకోవడం అవసరం లేదు. ట్రైన్లో టికెట్ కూడా మనకి చేతికి ఇస్తారు, ఇక్కడే ఇస్తారు. 1 మెంబర్కి 30 రూపీస్ తీసుకున్నారు, మేము 2 మెంబర్స్ 60 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నాము. ఈ ట్రైన్ జర్నీ కూడా మధుర నుంచి బృందావనంకి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఒక 20 కిలోమీటర్స్ స్పీడ్తోనే ఈ ట్రైన్ వెళ్తుంది. చాలా స్లోయెస్ట్ ట్రైన్, బాగుంది. వెనకంతా చూడండి ఎలా ఉంది. ట్రైన్ డ్రైవర్ దిగి గేట్ కూడా వేసుకుంటున్నాడు చూడండి. ఆయన ట్రైన్ డ్రైవర్ అక్కడ వెళ్తున్నాడు కదా, ఆయన ట్రైన్ డ్రైవరు, ఆడెళ్ళి గేట్ వేసుకుంటాడు. ఈ రైల్ బస్సులో ఒక విచిత్రం ఏంటంటే, మామూలుగా ట్రైన్ ఎక్కడికన్నా వస్తుంటే గేట్స్ కానీ ఉన్నాయనుకోండి, అక్కడ ఒక గేట్మెన్ ఉంటాడు, ఆయన గేట్స్ వేసేస్తారు 5 మినిట్స్ ముందే వేసి, వెహికల్స్ ఏవి రాకుండా చూసుకుంటాడు. తర్వాత ట్రైన్ వెళ్ళిన తర్వాత గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు. కానీ ఈ రైల్ బస్సు వెళ్ళే రూట్లో గేట్స్ అనేది ఉంటాయి, కానీ ఎవరో గేట్మెన్స్ ఎవరో ఉండరు. ఈ రైల్ బస్సులో ఉన్నటువంటి 2 డ్రైవర్లలో ఒక అతను దిగేసి అక్కడ వెళ్ళి అతనే గేట్ వేసుకుంటాడు. గేట్ వేసుకున్న తర్వాత ఈ ట్రైన్ అనేది నెమ్మదిగా మూవ్ అయ్యి జస్ట్ ఆ గేట్ అనేది ఇలా క్రాస్ చేస్తుంది.
ఆ క్రాస్ చేసిన తర్వాత యాస్టీస్గా ముందు ఎలా ఉందో అలాగే ఆ ట్రైన్ డ్రైవర్ మొత్తం ఆ గేట్ అనేది పైకి లేపుతాడు చూడండి. ఈ రైల్ బస్ డ్రైవర్ మొత్తం గేట్ అనేది పైకి లేపేసి తర్వాత వచ్చి ట్రైన్ అనేది ఎక్కుతాడు. గేట్ వేసుకుని మళ్ళీ గేట్ ఎత్తేసి మళ్ళీ పైకి ఎక్కుతాడు చూడండి. ఈ రైల్ బస్సులో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ రైల్ బస్సు వెళ్తుంటే పట్టాలపైకి గుర్రాలు అలాగే పశువులన్నీ వచ్చేస్తున్నాయి. వాటినన్నింటినీ ఈ ట్రైన్లో ఉన్నటువంటి ఇంకొక అతను దిగేసి వాటినన్నింటినీ పక్కకు దోలేసి తర్వాత ఈ రైల్ బస్సు తీసుకెళ్తున్నాడు. ఈ గేట్ దగ్గర కూడా ఈ ట్రైన్లో ఉన్న ఒక డ్రైవర్ ఒక ఆయన దిగేసి అక్కడికి వెళ్ళి ట్రైన్ గేట్ వేసుకొని తర్వాత ట్రైన్ అవతల పక్కకు మూవ్ అయిన తర్వాత మళ్ళీ ట్రైన్ గేట్ ఓపెన్ చేసి మళ్ళీ వస్తాడు అతను. పాపం చాలా డిఫరెంట్ ట్రైన్ లాగా చూడండి ఆయన. ఈ గేట్ దగ్గర కొద్దిగా లక్కీ అనుకుంటా, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇతను దిగేసి అలా జెండాలు పట్టుకొని వెహికల్స్ అన్నింటినీ ఆపేశాడు. ఆపేసి ఇలా రైల్ బస్ కొద్దిగా మూవ్ అవగానే పైకి ఎక్కేశాడు. ఇక్కడ వాళ్ళంతా దీన్ని రైల్ బస్ అనే అంటారు, ఇక్కడ ట్రైన్ అంటే వాళ్ళు విచిత్రంగా చూస్తారు కాబట్టి నేను కూడా దీన్ని రైల్ బస్ అనే అంటున్నాను. ఈ రైల్ బస్ అక్కడక్కడ విలేజెస్ మధ్యలో వెళ్తుంటుంది, అంటే విలేజ్లో ఉన్నటువంటి ఊరు మధ్యలో వెళ్తుంది. రెండు వైపులా మనకి ఇల్లులు అయితే కనపడుతూ ఉంటాయి. ఈ రైల్ బస్సులో వెళ్తుంటే ఈ రైల్ బస్ని అలాగే లోపల వెళ్ళే వాళ్ళని ఈ ఊర్లో వాళ్ళంతా కొద్దిగా వింతగా విచిత్రంగా చూస్తూ ఉంటారు. వీళ్ళంతా వెళ్తుంటే ఇక్కడ వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. ఇదే ఊర్లో వాళ్ళు కూడా చాలా చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. ట్రైన్ వెళ్తుంటే ఏదో విచిత్రంగా చూస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళ ఫేస్ వాళ్ళంతా అలా ఉంది. श्री कृष्ण जन्म स्थान जाने वाले यात्री यहाँ उतर सकते हैं. శ్రీకృష్ణ జన్మస్థానం అయితే ఇక్కడ వస్తుందంట చూడండి అని చెప్పి ట్రైన్లో అనౌన్స్ చేస్తున్నారు టీసీ గారు లోపల. ఒకసారి చూద్దాం, శ్రీకృష్ణ జన్మస్థానం టెంపుల్ ఉంది కదా మధురలో, ఆ టెంపుల్ నియర్లో వెళ్తుంది ట్రైన్. ఇక్కడ నుంచి నియర్లో మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ ఉంటుంది, అది అతను చెప్తున్నాడు ఇక్కడ నుంచి దగ్గరలో ఉంటుందని. కానీ మేమేమనుకున్నాం అంటే ఇక్కడ కనపడుతుంది అనుకున్నాం, కానీ మాకైతే ఏమీ కనపడలేదు, ఇక్కడ నుంచి దగ్గరలో ఉంటుందంట. చాలామంది అనుకుంటారు ట్రైన్ డ్రైవర్ని డ్రైవర్ అన్నారు లోకో పైలట్ అంటారని, అట్లని నాకు కూడా తెలుసు. కాకపోతే దీది ఒక పట్టాలపైన వెళ్ళేటువంటి రైల్ బస్సు మాత్రమే ఇది. ఇక్కడ వాళ్ళు కూడా దీన్ని రైల్ బస్సులానే ట్రీట్ చేస్తారు, అందుకే నేను కూడా అలాగే అంటున్నాను. ఆయనే గేట్ వేస్తాడు ప్లస్ ఆయనే ఆపుతాడు. ఇక్కడ గేటే లేదు, ఎలాగో ఆయనే ఆపాడు. తర్వాత ఇది వెళ్ళంగానే ఎక్కేశాడు. ఈ ట్రైన్ వెళ్తుంటే మళ్ళీ అప్పుడప్పుడు ఏదో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు మైక్ లో లోపల లోపలే, కాకపోతే అది ఏందో అర్థం కావట్లేదు. అది హిందీలో ఉంది ప్లస్ పైన సాంగ్స్ వెళ్తున్నాయి. ఈ రైల్ బస్ ని ఎందుకు నడుపుతున్నారో అర్థం కావడం లేదు. నాతో పాటు ఒక 4-5 మంది ఎక్కారు. మధుర నుంచి బృందావనంకి చాలా బస్సులు ఉంటాయి, కానీ ఈ రైల్ బస్ లో సరిగా ఎవరు ఎక్కకపోయినా నడుపుతున్నారు. ఏదో ఒక మినీ బస్ లో వెళ్ళినంత ఫీలింగ్ ఉంది. ఎలా అంటే ప్రతి చోట ఆపుతున్నాడు, గేట్స్ ఉన్న ప్రతి చోట ఆపి ఆ గేట్ మీద వెళ్ళేసి లోపల గేట్ వేసుకుని తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నారు. అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది ఈ ట్రైన్ లాగా. మనం చాలా ట్రైన్స్ చూస్తుంటాం కానీ ఈ ట్రైన్లో చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా బృందావనం రైల్వే స్టేషన్ వచ్చింది. ఈ ట్రైన్లో ఆపి దిగేసాం చూడండి రైల్ బస్. కానీ ఈ రైల్వే స్టేషన్ చాలా పెద్దదిగా ఉంది, అంటే ఈ బస్కి మాత్రం ఇది చాలా పెద్దది. స్టేషన్ బాగుంది. అండ్ మొత్తానికి నేను ట్రైన్ దిగేట ఎక్కిన టైంకి ఒక 7 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు దిగిన టైం కూడా అదే 7 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు తప్ప ఎవరు లేరు. ఈ ట్రైన్ ఎందుకు నడుపుతున్నారు అంటే చూడడానికి బాగుంటుంది ప్లస్ ఎవరన్నా ఎక్కడానికి బాగుంటుంది అని నడుపుతున్నట్టుంది. ఇంకా దీంట్లో అయితే ఎవరు లేరు. కానీ ఈ ట్రైన్ లాగా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది.
మీరు కూడా ఎప్పుడైనా మద్రాస్ వస్తే మాత్రం ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఈ ట్రైన్ లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.